नहीं इसलिए। ములుగు వైపు నుండి కొన్ని ఇసుక లారీలలో ఫేక్ వీపీల ద్వారా ఇసుక ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు వరంగల్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ మరియు గణపురం స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నేషనల్ హైవే 163 మీద తనిఖీలు చేపట్టగా 15 వాహనాలు సరైన పత్రాలు లేకుండా ఇసుక రవాణాను అక్రమంగా మనుగూరు దగ్గర ఏడుల బయారం వద్ద నుండి ఇసుకను తరలిస్తూ పట్టుకోవడం జరిగింది। వాళ్ళ దగ్గర పత్రాలు చెక్ చేయగా ఎలాంటి అనుమతి పత్రాలు సరైన అనుమతి పత్రాలు లేవు। కొన్ని వాహనాల దగ్గర ఫేక్ వెహికల్స్ గవర్నమెంట్ ఇయాల్సిన వెహికల్స్ స్థానంలో వాళ్ళు ఫేక్ వెహికల్స్ తయారు చేసి వాటిని చూయించుకుంటూ రవాణా చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది। ఆ క్రమంలో కొన్ని ఫేక్ కన్సర్న్డ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈ ఫేక్ వెహికల్ గా నిర్ధారించి 15 వాహనాలను సీజ్ చేయడం అంది మరియు కొంతమంది డ్రైవర్లు పారిపోయిండు। 10 మంది డ్రైవర్ కమ్ ఓనర్లను డ్రైవర్లను అరెస్ట్ చేయడం జరిగింది। ఈ అన్ని 15 వాహనాలను జప్తు చేసి అందులో ఉన్న ఇసుకను మినరల్ మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అప్పచెప్పి ఈ వెహికల్స్ ను వీళ్ళ మీద అక్రమంగా రవాణా చేస్తున్న వీళ్ళ మీద చట్ట ప్రకారం చర్య తీసుకోబడుతుంది। ఇటువంటి నిరోధించడానికి ఇక ముందు కూడా టాస్క్ ఫోర్స్ మరియు లోకల్ పోలీస్ ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టి ఈ అక్రమ రవాణాను నిరోధించడానికి అన్ని చర్యలు చేపడతామని తెలియజేస్తున్నాను।